ప్రేమ గల తండ్రి, కృపగల దేవ, జీవం గల నాయన, పరిశుద్ధుడైన మహా గొప్ప దేవ, ఈ ఆరాధన కార్యక్రమంలో సజీవుల లెక్కలలో ఉండి మేమందరం పాల్గొనుటకు, మీ సన్నిధిలోనికి మేము వచ్చుటకు, సహవాసముగా కూడుకొనుటకు మీరు మాకు అనుగ్రహించిన ఇంత శ్రేష్టమైనటువంటి సమయమును బట్టి, ధన్యతను బట్టి, భాగ్యమును బట్టి మేము స్తుతిస్తున్నాం ప్రభువ. ఇంతవరకు పాటల ద్వారా మేము స్తుతించగలిగాం, మహిమపరచగలిగాం. మొదటి వర్తమానంలో కూడా పలు సంగతులు మేము నేర్చుకునగలిగాం ప్రభువ. ఈ రెండు వర్తమానంలో కూడా మరిన్ని సంగతులు నేర్చుకొని మేము బలపడుటకు మమ్మల్ని అందరినీ కూడా సిద్ధపరచమని మీ ఆత్మ సహాయం నర్తిస్తూ, మీ ప్రియ కుమారుడు, మా ప్రభు ప్రియ రక్షకుడు, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు మనుష్య కుమారుడిగా ఈ లోకంలో మా కొరకు జీవించి మా అందరి నిమిత్తం శిలువలో ఆయన చిందించినటువంటి రక్తం, మా పాపాల కొరకు తండ్రి ఆయన ప్రోక్షించినటువంటి రక్తమును ఆశ్రయించి ఇట్టి ధైర్యంతో మీ సన్నిధికి వస్తూ ఆయన యొక్క పరిశుద్ధమైన నామములోనే ఈ కొన్ని విన్నపములు మీ సహాయం కొరకు వేడుకొనుచు మీ సన్నిధిలో మీ బంగారు పాదముల యొద్ద పెట్టి సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభునందు ప్రియులారా, ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక వ్యక్తిని మీ దృష్టికి తీసుకొని రావాలనుకుంటున్నాను. ఆయన మనకు మంచి సుపరిచితుడే, అయినప్పటికీ తన జీవితాన్ని ముందుంచుకొని మనము ఆత్మీయంగా నేర్చుకోవలసినటువంటి పాఠాలు ఖచ్చితంగా నేర్చుకొని బలపడవలసినటువంటి అవసరం ఉందన్న ఉద్దేశంతో ఆయనను మీ ముందుకు తీసుకొని వస్తూ ఉన్నాను. వాక్య పఠనంలో మనం చదివినట్టుగా ఆయన అపోస్తలుల కార్యముల పుస్తకంలో 10వ అధ్యాయంలో కనబడే కొర్నేలి అనేటువంటి ఒక వ్యక్తి. కొర్నేలి అనేటువంటి ఈ శతాధిపతి, ఆయన గురించి బైబిల్లో మనకుంది. ఆయన గురించి ఈరోజు కొన్ని ఆత్మీయ పాఠాలను ధ్యానించడానికి ప్రార్థనాపూర్వకంగా మనము ముందుకు బయలుదేరదాం. ప్రార్థించాం గనుక ఇక ప్రయాణం మొదలు పెడదాం. ధ్యానంలోనికి వెళ్లే ముందుగా అపోస్తలుల కార్యముల పుస్తకాన్ని నేను వివరించానన్న సంగతి మీకు తెలుసు. నాకు గుర్తుండి 81 భాగాలు, అదేనా బ్రదర్? 81 సెషన్స్ని ఈ పుస్తకంపై నేను మాట్లాడడం జరిగింది. అయితే కొన్ని కొన్ని సెషన్స్కి నేను అడిషనల్ పార్ట్స్గా, అదనపు భాగాలుగా వీటిని రాసుకోమని చెప్పడం జరిగింది. అపోస్తలుల కార్యముల పుస్తక వివరణ పూర్తయిన నేపథ్యంలో 10వ అధ్యాయం అనేది కూడా పూర్తయింది, వివరించాను. అది సెషన్ నంబర్ 27. అపోస్తలుల కార్యములు నేను వివరించినప్పుడు సెషన్ నంబర్ 27లో 10వ అధ్యాయము, 11వ అధ్యాయము, 12వ అధ్యాయము ఈ 3 అధ్యాయాలను కర్నూలు పట్టణంలో వివరించడం జరిగింది. అయితే 10వ అధ్యాయంలో ఏ వ్యక్తి అయితే మనకు కనబడుతున్నాడో కొర్నేలి గారు, ఆయనను గురించి మరికొంత సమయాన్ని మనం కేటాయించగలిగితే చక్కని సంగతులు మనం నేర్చుకోవచ్చన్న ఉద్దేశంతో ఈరోజు నేను ఏదైతే చెబుతున్నానో ఆత్మీయంగా మనం బలపడడానికి ఖచ్చితంగా నేర్చుకుందాం. అట్ ద సేమ్ టైం ఈ పుస్తకాన్ని కొంతమంది చక్కగా ఫాలో అయ్యారు, నోట్స్ రాసుకున్నారు. అలాంటి వారు దీనిని అపోస్తలుల కార్యముల పుస్తకములో 27వ సెషన్కు అదనపు భాగము అని రాసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. 27వ సెషన్కు అదనపు భాగము అని రాసుకోండి. 28వ సెషన్ నుంచి పౌలు గారి ప్రయాణాలలోనికి మనం వెళ్ళిపోయాం. అందువలన ఈ 10వ అధ్యాయములో మనం చూడబోతున్నటువంటి ఈ వ్యక్తిని గురించి జాగ్రత్తగా మనం మనసు పెట్టి ఇక ఆలోచిద్దాం. బాగా తెలుసు మనకు ఆయన, ఒకసారి బైబిల్ తెరిచి చూద్దాం. అపోస్తలుల కార్యముల పుస్తకము 10వ అధ్యాయము, ఒకసారి ప్రారంభం నుండి కొన్ని వచనాలు చదువుకుందాం, తర్వాత వివరణలోనికి మనం ప్రవేశిద్దాం. ఇటలీ పటాలమనబడిన పటాలములు శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడు ఒకడు కైసరయలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. ఇది మొదటి 2 వచనాలు. ఇక్కడున్న పిల్లలు కానీ, పిల్లలు కానీ, యవనస్తులు కానీ, పెద్దలు కానీ అందరూ కూడా మనసు పెట్టి జాగ్రత్తగా భయభక్తులతో ఈరోజు ఈ మాటలను వినడానికి ప్రయత్నం చేద్దాం. కొర్నేలి అనేటువంటి ఈ పేరు ఏదైతే ఉందో, ముందుగా ఆ పేరు గురించి ఒక చిన్న సమాచారం. కొర్నేలి అంటే కొమ్ము అని మీనింగ్. హార్న్, హార్న్, కొర్నేలి అనేటువంటి పేరుకు అర్థం ఏమిటి? కొమ్ము అనేటువంటిది. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే ఇచ్చాను. ఇక జాగ్రత్తగా ఆయన గురించి మనము మాట్లాడుకోవడానికి ముందుకెళ్దాం. ఈరోజు కొర్నేలి అనేటువంటి ఆయన ఎవరైతే కనబడుతున్నారో ఆయనను ముందు పెట్టి ఆయన జీవితంలో నుండి ఒక 7 విషయాలు గమనిద్దాం.
నంబర్ వన్ అట్ ద సేమ్ టైం ఆయనను ముందు పెట్టి దేవుడు మనకు ఎలా కనబడుతున్నాడు ఆ వ్యక్తిని మనము చూస్తున్నప్పుడు ఆ వ్యక్తి జీవితంలో దేవుడు మనకు ఎలా కనబడతాడు అనే ప్రశ్నతో నేను ఈ ఏడు సంగతులు మాట్లాడిన తర్వాత వస్తాను అప్పుడు దేవుని గురించి ఒక మూడు విషయాలు మాట్లాడుకుందాం కొర్నేలి గురించి ఏడు విషయాలు దేవుని గురించి మూడు విషయాలు మొత్తం కలిపితే 10 ఈ రోజు ఆ 10 విషయాలు మాట్లాడుకొని మనం ముగించుకుందాం ఆలస్యం చేయకుండా ఒక్కొక్కటి మాట్లాడుకుందాం కొన్ని కొన్ని పెద్ద సమయం తీసుకోవాల్సిన అవసరం లేదు ఏడిటిలో మొదటిది ఏంటి అని చూస్తే కొర్నేలి అనేటువంటి ఆయన నంబర్ 1 యూదుడు కాదు ఆయన ఒక అన్యుడు ఇశ్రాయేలీయుడు కాదు ఆయన ఒక అన్యుడు అనే పదాన్ని అనే విషయాన్ని ఇక్కడ మీ దృష్టికి తీసుకొని వస్తున్నాను ఎందుకు అనేది నేను తర్వాత చెబుతాను చూద్దాం ఒకసారి ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడు ఒకడు కైసరయలో ఉండెను భక్తిపరుడు కైసరయలో ఉన్నాడు అని బాగానే ఉంది కానీ ఎవరి గురించి అయితే ఈ మాట చెబుతున్నాడో ఆయన బేసిక్గా యూదుడు కాదు అనేది మనకు ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం యూదుడు కాని ఈయన ఇంతకెవరు ఎవరు అని అడిగితే ఒక రోమన్ సోల్జర్ సెంచూరియన్ శతాధిపతి రోమా సైనికుడు ఇది ఒక్కసారి అందరూ కూడా మనసులో పెట్టుకోవాలి ఏడిటిలో ఇదే మొదటి విషయం అంతకంటే ఏం లేదు ఏడు విషయాలు చెబుతున్నానగా ఏడిటిలో అదే మొదటిది ఏమిటి మొదటిది ఆయన అన్యుడు అనేది మాత్రమే మైండ్లో పెట్టుకోండి నెంబర్ 2 ఈ రెండవది నేను చెప్పే ముందుగా ఆ రోజుల్లో యూదులకు లేదా ఇశ్రాయేలీలకు రోమీల పట్ల వారికి ఉన్నటువంటి భావన ఏమిటి రోమీలను వీళ్ళు ఎలా చూసేవారు ఇది మనం ఆలోచిద్దాం రెండో విషయానికి వెళ్ళిపోతున్నాను సహజంగా ఆ రోజుల్లో రోమీయులు ఎలా ఉన్నారనంటే యూదుల భూభాగాన్ని ఆక్యుపై చేసుకున్నవారు ఆక్రమించుకున్నవారు ఒక రకంగా యూదులను జయించినవారు యూదులన్నవారు రోమీయుల చేతిలో ఓడిపోయినవారు ఒక్కసారి మీరు ఆలోచించండి ఓడిపోయిన వారికి గెలిచిన వారి మీద ఎలాంటి ఫీలింగ్స్ ఉంటాయి న్యాచురల్గా ఒక రకమైన కోపం ఒక రకమైనటువంటి కసి ఒక రకమైనటువంటి పగ అసలు వాళ్ళేంటి మా మీద పెత్తనం ఆ రోజుల్లో పరిస్థితులు కూడా అలానే ఉండేవి బాగా చదువుకుంటుంటాం కదా అప్పుడు కొత్త నిబంధనలో జెలోతేయులు అని చదువు జెలోతీయుడైన సీమోను అని చదువుతుంటాం 12 మంది అపోస్తలల్లో ఒక ఆయన జెలోతేయులు అంటే మతాభిమానులు యూదా మతాభిమానులు యూదా జాతీయవాదులు ఆ రోజుల్లో జెలోతేయులు అనే ఒక తెగ ఉండేది పరిసయులు సద్దూకయులు ఎలాగైతే ఉండేవారో జెలోతేయులు వీళ్ళెప్పుడు కూడా ఒక కత్తి పెట్టుకొని తిరిగేవాళ్ళు ఒక రకమైనటువంటి తిరుగుబాటుదారులు ఎక్కడ కనపడితే అక్కడ రోమీలు లేపాలి ఛాన్స్ దొరికితే రోమీలను లేపేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో తిరిగేవారు వాళ్ళకున్నటువంటి కసి ఏంటంటే అసలు వీళ్ళ పెత్తనం ఏంటి మా భూభాగంపై ఇప్పుడు ఆంగ్లేయులను భారతీయులు ఎలా అయితే తరిమారో రోమీయులను యూదులు ముఖ్యంగా జెలోతేయులు తరిమి కొట్టాలనేటువంటి ఒక అవకాశం కోసం వేచి చూసేవారు అలాంటి ఒక ద్వేషానికి కోపానికి గురవుతున్నటువంటి వారు రోమీయులు ఈ భూభాగాలలో పాలస్తీన భూభాగంలో వారి పరిస్థితి ఏమిటి అని అడిగితే రోమీయులంటే సర్వసాధారణంగా ఎవరికి పడేది కాదు భయంకరంగా ట్యాక్స్ వసూలు చేసేవారు ప్రజల రక్తాన్ని పీల్చేవారు ఎప్పుడెప్పుడు రోమీయుల నుంచి మాకు విడుదల కలుగుతుందా అని ఎంతో ఎదురు చూస్తున్నటువంటి యూదులు ఆ రోజుల్లో ఉండగా అలాంటి పరిస్థితుల మధ్య మనకు బైబిల్లో ఒక వ్యక్తి కనపడుతున్నాడు ఆయన ఒక అన్యుడు రోమీయుడు రోమన్ ఎంపైర్లో రోమా సామ్రాజ్యంలో ఒక సైనికుడు శతాధిపతి సహజంగానే రోమీయులంటే మిగిలినటువంటి వారికి పడని రోజుల్లో ఉన్నటువంటి ఆయన ఎక్స్క్యూజ్ మీ ప్రజలకెంతో ఉపకారము చేసేవాడు అని కనబడుతుందంటే ప్రజల చేత ఈయనకు ప్రజల మధ్య ఈయనకు మంచి సాక్ష్యము ఉండి ఉంటుందా కొర్నేలిని ద్వేషించే వారు ఎక్కువగా ఉండి ఉంటారా ఆయన ప్రొఫైల్ చదివితే మనకేమర్థమవుతుందో నేను అడుగుతున్నాను అంతే కదా ఆయన ఒక అన్యుడు బాగానే ఉంది ప్రత్యేకించి అన్యుడు అన్న చోట మీరేం రాసుకోవాలి రోమీయుడని రాసుకోవాలి లేదా గుర్తుపెట్టుకోవాలి ఒక రోమీయుడనే అన్యుడు అది మొదటి విషయం కానీ లేదా అయినప్పటికీ
ప్రజల మధ్య మంచి సాక్ష్యము కలిగినవాడు. రోమీయులు యూదులకు మామూలుగా అయితే శత్రువులు, జయింపబడిన వారికి జయించిన వారు ఎప్పుడు కూడా ప్రత్యర్థులే, శత్రువులే. కానీ శత్రువుల మధ్య, కాసేపు అలా మాట్లాడదాం, శత్రువుల మధ్య ఉంటూ శత్రువుల చేత మంచి అని అనిపించుకున్న ఒక మంచి సాక్ష్యము కలిగినవాడు. జీతాలు బాగా రావచ్చు, అది వేరు సంగతి. డబ్బులు బాగా సంపాదించవచ్చు, అది వేరు సంగతి. కానీ డబ్బుల చేత ప్రజల చేత మంచి అని అనిపించుకోలేదు. మన దగ్గర డబ్బు ఉన్నంత మాత్రమే ప్రజలు మనం మంచి అని ఎందుకంటారు? కనుక ఒక యాంగిల్లో చూస్తే కొర్నేలి గారికి ప్రతికూలతే. ఎందుకంటే బాప్తిస్మం ఇచ్చి యోహాను గారి దగ్గరికి రోమన్ సోల్జర్స్ వచ్చినప్పుడు ఆయన ఏం చెబుతున్నాడు వాళ్ళకి ఫీడ్బ్యాక్? లూకాసు వార్తలో చూద్దాం ఒకసారి. లూకాసు వార్త, రోమీల పరిస్థితి ఏంటో మనకు అర్థమవుతుంది. అక్కడ 3:14 చూద్దాం. 14 లూకాసు వార్త 3:14. సైనికులను, ఏ సైనికులు? రోమా సైనికులు. మేమేమి చేయవలెనని అతనిని అడిగిరి. అందుకు అతడు, ఎవనిని బాధ పెట్టకయు, ఎవని మీదను అపనింద వేయకయు, మీ జీతములతో తృప్తి పొంది ఉండుడని వారితో చెప్పాను. వారికి బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు ఈ మాట చెబుతున్నాడనంటే వాళ్ళ దగ్గర ఈ ప్రాబ్లం ఉన్నట్టా లేదా అని మీరు ఆలోచించండి. ఎవరిని బాధ పెట్టకండి అని అంటున్నాడంటే వీళ్ళు బాధ పెట్టేటోళ్ళేనా? అంతే కదా. ఎవని మీద అపనింద వేయకండి అని అంటున్నాడంటే అపనింద వేసేవారేనా? వేసేవారే. మీ జీతములతో తృప్తి పొంది ఉండు అని చెబుతున్నాడనంటే వచ్చే జీతాలతో తృప్తికి బతికేటోళ్ళు వీళ్ళు కాదనే కదా అర్థం. ప్రజలను పీక్కదినే వాళ్ళనే కదా అర్థం. అది రోమా సైనికులకు సాధారణ ప్రజల మధ్య ఉండేటువంటి ఒక పరిస్థితి. బయటికి అనకపోయినా లోపలేమనుకుంటుంటారు రోమా సైనికులను చూసి ప్రజలు? ఒరే, నీ చావు మామూలుగా రాదురా, పురుగులు పడి చేస్తావురా, ఇవే కదా జనరల్గా తిట్లు. రోమా సైనికులను చూసి సాధారణ ప్రజలు ఇలాంటి అభిప్రాయంలోనే ఉంటారు. కానీ ఒక రోమీయుడైనా, రోమా సైనికుడైనా, రోమా సైనికులకు అధిపతి అయినా అలాంటి సాక్ష్యము కొర్నేలి గారికి లేదు. ఎంత అద్భుతమైనటువంటి ప్రొఫైల్ ఒక్కసారి మీరు ఆలోచించండి. ఒక అన్యునికి ఉన్నటువంటి మంచి సాక్ష్యం అది, ఒక అన్యునికి ఉన్నటువంటి మంచి ప్రొఫైల్ అది. అలాంటప్పుడు ఈరోజు సంఘస్థులుగా పేరు కలిగిన మనం ఒక్కసారి ఆలోచిద్దాం, మనకెంత మంచి ప్రొఫైల్ ఉండాలి? ఒక అన్యునికే అంత ప్రొఫైల్ ఉన్నప్పుడు సంఘం లోపలికి వచ్చిన మనకు ఇంకెంత మంచి ప్రొఫైల్ ఉండాలి? అందుకే మంచి సాక్ష్యము కలిగిన వారై ఉండాలి అని సంఘ అధ్యక్షుల గురించి, సంఘ పరిచారకుల గురించి, నిందారహితులుగా ఉండాలి అనేటువంటి ఒక క్వాలిటీ గురించి దేవుడు తన దాసుని ద్వారా వ్రాయించాడు కొత్త నిబంధనలో. కొర్నేలి అనేటువంటి వ్యక్తిలో మనము గమనించవలసింది రెండో విషయం అదే. నెంబర్ ఆ లింక్ నేను చెబుతుంటాను. మొదటి పాయింట్కి రెండో పాయింట్కి లింక్ ఉంటుంది, మనం ఆలోచించాలి. ఇక్కడ నేను మాట్లాడుతుంది ఏదో పాఠం కాదు, ఫర్ కైండ్ ఇన్ఫర్మేషన్. మాకేదో లెసన్ చెబుతున్నాడు, మేము లెసన్ నేర్చుకుంటున్నామంటే ప్రాబ్లం మీ దగ్గర ఉంది, నా దగ్గర కాదు. ఎందుకు చెప్తున్నానంటే మనకు బోధింపబడుచున్నవన్నీ కూడా మనము రక్షణలో ఎదగడానికి ప్రకటింపబడుతున్న పాఠాలు ఇవి, లేదా అంశాలు ఇవి, బోధలు ఇవి. మంచి ఇన్ఫర్మేషన్ వస్తుందా, మేము రాసేసుకొని చక్కగా డైరీలో పెట్టేసుకుందాం, ఎప్పటికైనా మాకు పనికి వస్తుంది, కొర్నేలి గురించి నాకు చాలా ఇన్ఫర్మేషన్ తెలుసు అనే ఒక తృప్తితో వెళ్ళిపోవడం కాదు ఇక్కడ. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మీకు ఒక విషయం చెప్తాను, వినేవాళ్ళకు కూడా మెచ్యూరిటీ ఉండాలి. వినేవాళ్లకు మెచ్యూరిటీ లేకపోతే చెప్పేవాడు ఎంత చెప్పినా ఎక్కదు, చెప్పేవాడు ఎంత చెప్పినా ఎక్కదు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, అవసరం కనుక చెప్తున్నాను. కొరంతీలకు వ్రాసిన 3:1 నుండి చూద్దాం. కొరంతీ 3:1 సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతని, శరీర సంబంధులైన మనుషులు అనియు, క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చాను. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచితిని కానీ అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. మీరు ఇంకనూ శరీర సంబంధులై ఉండటం వలన ఇప్పుడు మీరు బలహీనులై ఉన్నారు కారా?
కొన్ని కొన్ని మంచి విషయాలు మీకు నేర్పిద్దాం అనుకుంటే ఎందుకో కొంచెం ఆలోచించాల్సి వస్తుంది, పునరాలోచించాల్సి వస్తుంది, ఇది అర్థమవుతుందో లేదో అనేటువంటిది అని కొరింథీయుల గురించి కొరింథీయులతో మాట్లాడుతున్నాడు పౌలు భక్తుడు. ఇంకొక మాట చూద్దాం, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 11 నుంచి 14 వచనాలు, 11 నుండి 14 వచనాలు. ఇందును గూర్చి మేము చెప్పవలసినవి అనేక సంగతులు ఉన్నవి, కానీ మీరు వినుటకు మందులైనందున వాటిని విషదపరుచుట కష్టము. ఎందుకు కష్టము విషదపరుచుట? ఆలోచించండి, అక్కడ విషదపరుచుట ఎందుకు కష్టము? మీకు విషదపరిచేంత తలాంతు నాకు లేదని కాదు ఇక్కడ రైటర్ యొక్క ఉద్దేశం, మీకు చెప్పేంత నాలెడ్జ్ నాకు లేదని కాదు ఇక్కడ పాయింట్. మీరు వినుటకు మందులైనందున, దట్ ఈస్ ద ప్రాబ్లం అన్నాడు అక్కడ. కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూలపాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే కాని బలమైన ఆహారము తినగలవారు కారు. మరియు పాలు త్రాగు ప్రతివాడు శిశువే గనుక నీతివాక్య విషయంలో అనుభవము లేనివాడై ఉన్నాడు. వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలుకీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారము వారికే తగును. ఇంకా చాలా ఉన్నాయి అలా మాట్లాడితే. పరిపూర్ణులైన వారి మధ్య మేము జ్ఞానము బోధించుచున్నాము. వి స్పీక్ విజ్డమ్ అమాంగ్ ద మెచ్యూర్ అని అంటాడు. వి స్పీక్ విజ్డమ్ అమాంగ్ ద మెచ్యూర్ అంటే విజ్డమ్, జ్ఞానం అనేది ఎవరి మధ్య ప్రకటించవచ్చు? మెచ్యూరిటీ ఉన్న వాళ్ళ మధ్య, పరిపక్వత ఉన్న వాళ్ళ మధ్య. అంటే ఇప్పుడు నేను కొర్నేలి అనేటువంటి ఒక వ్యక్తి గురించి నేను మాట్లాడేటప్పుడు ఆయన గురించి ఒక 7 సంగతులు మాట్లాడుకుందామంటే, ఓహో మాకు పాఠం చెబుతున్నాడని మీరు అనుకుంటే ప్రాబ్లం మీది. అందుకే ముందు నుంచి చెబుతున్నా, మనము ఎదుగుటకు. రోమపత్రిక 15వ అధ్యాయం 4వ వచనంలో మాట ఏమిటి? రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 4వ వచనంలో ఉన్న మాట ఏమిటి? ఏలైనగా ఓర్పు వలనను, లేఖనముల వలని, ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి. ఇప్పుడు కొర్నేలి గారి సందర్భం మనకు పూర్వము వ్రాయబడినదేనా? ఎస్, మనకు పూర్వం వ్రాయబడినదే. కొర్నేలి గారి జీవితం, కొర్నేలి గారి సంగతి మనకు పూర్వం జరిగిందేనా? ఎస్, మనకు పూర్వం జరిగిందే. ఎప్పుడో పూర్వమందు జరిగినది వ్రాయబడి మన వరకు ఎందుకు వచ్చింది? మనకు బోధ కలగాలి. దాన్ని విషదపరుస్తున్నప్పుడు, దాన్ని వివరించేటప్పుడు కలగురగంపలాగా నేను అన్ని టకటగా కొద్దిసేపు ఇది మాట్లాడి, కొద్దిసేపు అది మాట్లాడి, మళ్ళీ అక్కడి నుంచి వెనక్కు జంప్ అయ్యి అలా నేను మాట్లాడుతూ వచ్చేస్తే కన్ఫ్యూజన్ అనేది ఎక్కువైపోతుంది, క్లారిటీ అనేది మిస్ అవుతుంది అన్న ఉద్దేశంతో పాయింట్ వైజ్గా డివైడ్ చేసి నేను మాట్లాడుతుంటాను. అప్పుడు వినే మీకు ఏమనిపించాలి? మాకు అర్థం అవ్వడానికి, సులభతరం చేయడానికి ఇస్తున్నటువంటి ప్రజెంటేషన్ ఇది, తద్వారా ఒక్కొక్క పాయింట్ నుండి నేను పాఠాలు నేర్చుకోవాలి అనేటువంటి వివేకము, అనేటువంటి పరిపక్వత వినే ప్రతి ఒక్కరికి ఉండాలి. నేను అక్కడున్నా నాకు అట్లే ఉండాలి, మీరు అక్కడుంటే మీకు అలాంటి మెచ్యూరిటీనే ఉండాలి. సో బైబిల్ ఏం కోరుకుంటుందని అడిగితే వినేవారికి మెచ్యూరిటీ లేకపోతే చెప్పేవాడు ఎంత చెప్పినా ఎక్కదు. దట్ ఈస్ ద పాయింట్. పసిపిల్లలు చూడండి, స్విచ్ బోర్డులో వేలు పెడుతుంటారు, వద్దు అన్నాం అనుకోండి 2-3 సార్లు తర్వాత అలా గేమ్ అది. అంటే మేము పెడతాము, అమ్మ అరుస్తుంది, నాన్న అరుస్తాడు, నేను వెనక్కి తీయాలి వేలు. అది ఇప్పుడు ఆట అయిపోతుంది, మనకు గేమ్ కాదు, వాళ్ళకు గేమ్ అది. అర్థమవుతుంది కదా? కనుక అలాంటి ఒక ఇమ్మెచ్యూర్ స్టేజ్లో మనం ఉండకుండా ఒక మెచ్యూరిటీ కలిగి విందామని పిలుపునిస్తున్నాను. పాయింట్ ఏమిటి? 1, ఆయన అన్యుడు అని ఎందుకు చెప్పాను? అన్యుడు అంటే మామూలు అన్యుడు కాదు, రోమీయుడు. దాన్ని హైలైట్ చేశాను. ఎందుకు హైలైట్ చేశాను? రోమీయులు ఏ దేశంలో అయితే ఉన్నారో, ఎందుకంటే ఆ రోజుల్లో అన్ని ప్రాంతాలలో రోమా సైనికులు ఉండేవారు. లా అండ్ ఆర్డర్ దెబ్బతినకుండా, ఎందుకంటే ఎన్నో స్థానిక అల్లర్లు, చాలా సామ్రాజ్యం అంటే చిన్న విషయం కాదు కదా, ఇతరులపై పట్టు సంపాదించి వాళ్ళని ఏలడమే సామ్రాజ్యంలో ఒక వాతావరణం కనబడుతుంటుంది. అలాంటప్పుడు ఎక్కడ నుంచి ఎప్పుడు ఏ అల్లర్లు లేస్తాయో తెలియదు. అలాంటి పరిస్థితుల్లో సమాజంలో శాంతి భద్రతలను, వారికి సంబంధించిన శాంతి భద్రతలు, సామ్రాజ్యానికి ఇబ్బంది లేకోకుండా, సామ్రాజ్య ఉనికి దెబ్బతినకుండా, అది బలహీన పడకుండా ఉండడానికి అన్ని ప్రాంతాలలో రోమా సైనికులు ఉండేవారు. ఎన్ని ప్రాంతాలలో అయితే రోమా సైనికులు ఉంటారో అన్ని ప్రాంతాలలో అన్ని ప్రాంత ప్రజల చేత వీళ్ళు ద్వేషింపబడతారు. అందుకే నేను మొదటి పాయింట్ సపరేట్గా ఆయన అన్యుడు రోమీయుడు అని నొక్కి చెప్పాను. నేను ఎప్పుడైతే అన్యుడు రోమీయుడు అంటాను, ఆటోమేటిక్గా మీకు మొత్తం హిస్టరీ అంతా బయటకు వచ్చేయాలి.
ఆ రోజుల్లో రోమీల పరిస్థితి ఇది. ఇప్పుడు సడన్గా మళ్ళీ బ్రిటిష్ వాళ్ళు మన దగ్గరకు వచ్చారనుకోండి, ఇండియాని మొత్తం ఆక్యుపై చేసుకున్నారనుకోండి, మళ్ళీ వాళ్ళ గవర్నమెంట్ వచ్చిందనుకోండి, మనం ఎలా చూస్తాం వాళ్ళని? వాళ్ళు గుడ్ మార్నింగ్ చెప్పినా బ్యాడ్ మార్నింగ్ అని అంటాం మనం. నువ్వంటే పడదు, నాకెందుకు చెప్తున్నావు గుడ్ మార్నింగ్? అది పరిస్థితి. విదేశీయులేంటి, మమ్మల్ని పాలించడం ఏంటి? కొర్నేలి గారి పరిస్థితి అది ఏం చెబుతున్నా నేను, ఫస్ట్ పాయింట్ అది. సెకండ్ పాయింట్, అయినప్పటికీ ఆయన మిగిలిన సైనికులలో కంటే, మిగిలిన సైనికుల కంటే, మిగిలిన సైనికుల స్థితి కంటే ఈయన కంప్లీట్గా డిఫరెంట్గా కనపడుతున్నాడు. ఏ మాటకు ఆ మాట చెప్పాలండి, ఆయన వేరండి అంటారు ప్రజలు. అంతే, కొర్నేలి గారి గురించి అభిప్రాయం తీసుకుంటే ఏమంటారు ప్రజలు? ఆలలాగా కాదండి, ఈయన తీసుకుని ఆలలో కలపకూడదు, ఆయన సపరేట్, అంతే స్పెషల్. మంచి సాక్ష్యము కలిగిన వాడు. అలాంటి సాక్ష్యం ఈరోజు నీకు నాకు మనకు ఉండాలి అనేది నేను చెప్పే ఒక ప్రయత్నం, మనందరూ కూడా నేర్చుకోవాలి, గమనించాలనే ఒక పిలుపునిచ్చేటువంటి ప్రయత్నం ఇది. వెరీ గుడ్. ఇకపోతే సహజంగా బయట సమాజంలో మంచి పేరు జనరల్గా ఉంటుంది, టీచర్లలో మంచి టీచర్, అంతేనా బాసులలో మంచి బాస్, అలాగనే జనరల్గా సొసైటీలో కనబడుతుంది. కానీ కేవలము మంచి పేరు కలిగిన వాడనే కాదు, ఆయన గురించి ఇక్కడ రాయబడింది ఆయన దేవుని యందు భయభక్తులు కలిగిన వాడనే పాయింట్ అక్కడ కనబడుతుంది. భయభక్తులు కలిగిన ఒక అన్యుడేంటి, భయభక్తులు కలిగిన వాడనే పాయింట్ రాయడం ఏంటి ఆయన గురించి అంటే, ఖచ్చితంగా ఈ మనిషి తన జీవితంలో నిజమైన దేవుడెవరు, జీవము గల దేవుడెవరు, సృష్టికర్త ఎవరు అని ఖచ్చితంగా వెదికే ఉంటాడని. భయము భక్తి తర్వాత సంగతి, ఈయన దేవుని వెదికితే దొరికింటాడా, వెదక్కుండానే దొరికింటాడా మీరు చెప్పండి? అడుగుడి కదా మీకు ఇవ్వబడుతుంది, వెదుకుడి మీకు దొరుకుతుంది. అంటే కొర్నేలి అంటే ఎవరని అడిగితే, కేవలం ప్రజల మధ్య మంచి పేరు కలిగిన వాడు మాత్రమే కాదు, ఆయన నిజదేవుడెవరో తెలుసుకోవాలన్న ఆలోచన కలిగి నిజదేవుని వెదికినవాడు. ఇది ఇంపార్టెంట్, ఇది ఇంపార్టెంట్. ప్రజల చేత మంచి పేరు, ప్రజల మధ్య మంచి పేరు ఉన్నంత మాత్రాన సరిపోదు ఒక మనిషికి. ఆ వ్యక్తి ఖచ్చితంగా జీవము గల నిజదేవుని వెదికేవాడై ఉండాలి. యోబు గ్రంథంలో ఒక మాటను మనం చూద్దాం ఒకసారి. యోబు గ్రంథంలో ఆలోచింపజేసే ఒక మాట ఈ సందర్భంగా మనకు అవసరం. 35వ అధ్యాయము యోబు గ్రంథము 35వ అధ్యాయం 11వ వచనము మాట్లాడుకుందాం. ఎలీహు అనేటువంటి ఒక జ్ఞాని మాట్లాడుతున్న మాటలు, 11వ వచనం. భూజంతువుల కంటే మనకెక్కువ బుద్ధి నేర్పుచు, ఆకాశ పక్షుల కంటే మనకెక్కువ జ్ఞానము కలుగు చేయుచు, నన్ను సృజించిన దేవుడు ఎక్కడ ఉన్నాడని అనుకొను వారెవరూ లేరు. జంతువుల కంటే ఉన్నతుడిగా, పక్షుల కంటే ఉన్నతుడిగా, నేను ఒక ప్రాణిగా భూమి మీద బతకడం ఏంటి? అసలు ఈ బతుకును ఎవరిచ్చారు? ఈ జన్మనిచ్చే ఈ జన్మను ఎవరిచ్చారు? ఈ జ్ఞానం ఎవరిచ్చారు? ఈ భాషా పరిజ్ఞానాన్ని ఎవరిచ్చారు? ఆలోచిస్తే మనకు విషయం అర్థమైపోతుంది, ఆలోచిస్తే సృష్టికర్త దొరికిపోతాడు, ఆలోచిస్తే నిజదేవుడు మనకు మనం పట్టేసుకోవచ్చు ఆయన నిజదేవుని అనేటువంటి ఆలోచన మనుషులలో ఎవరికి లేదంటున్నాడు ఆ రోజుల్లో. రోమా సైనికులు ఎందరో ఉండొచ్చు, రోమా సైనికులు ఎందరో ఉండొచ్చు, కానీ సైనికులందరూ ఏమి సంపాదించాలి, ఎలా సంపాదించాలి, ఎలా కూడబెట్టుకోవాలి, బాప్తిస్మిచ్ యోహాన్ గారు చెప్పినట్టుగా అందరి ఆలోచనలు అలా ఉంటే, అందరితో అందరి మధ్య ఉన్నటువంటి ఈ ఉద్యోగస్తుడు ఇది కాదు. నన్ను కలిగించిన వాడు ఎవరో ఉన్నారు, సృష్టికర్త. కళ్ళ ముందు కనబడే సూర్యుడు దేవుడు కాలేడు, చంద్రుడు దేవుడు కాలేడు, పాదాలు మోపిన నేల దేవుడు దేవత కాలేదు. ఇదంతా కలుగ చేయబడినదే, సృష్టి మాత్రమే. కానీ సృష్టిని కలిగించిన సృష్టికర్త, క్రియేటర్ ఎవరు ఉన్నారు? ఆయన నాకు అర్థం కావాలి, ఆయన నేను తెలుసుకోవాలి అని వెతికినవాడు. పాత నిబంధనలు అబ్రహాము గారు ఎవరు? ఆయన కూడా విగ్రహారాధికుల కుటుంబంలో ఉన్నవాడే. కానీ అలాంటి కుటుంబంలో ఉన్నటువంటి అబ్రహాము గారు ఎందుకు దేవుని చేత ప్రేమింపబడ్డాడు? బికాజ్ దేవుడిచ్చిన జ్ఞానాన్ని దేవుడిని అర్థం చేసుకోవడానికి ఆలోచించిన వ్యక్తులు వీళ్ళందరూ.
గుడ్డిగా ఏదో ఫాలో అయిన వాళ్ళు కాదు. చిన్నప్పుడు మా నాన్న ఒక స్టోరీ చెప్పేవాడు మేము ఆలోచించడానికి. ఒక ఆవిడ ఒక చిన్న మొక్క నాటిందట, రోజు నీళ్లు పోస్తోందట. ఆ మొక్కే కొద్ది కాలానికి పెద్ద మ్రాన్ అయిపోయింది. ఆ మ్రానికి ఈమె మొక్కడం మొదలుపెట్టింది. కొద్ది రోజులు ఆమెకు ఆరోగ్యం బాగలేక నీళ్లు పోయడం మానేసింది. ఈమె నీళ్లు పోయడం మానేసిన తర్వాత చెట్టు ఎండిపోయింది. వచ్చి ఆ చెట్టుతో గొడవ దిగిందట, అసలు నాకు ఇంత ఆరోగ్యం బాగలేకపోతే నువ్వేం చేస్తున్నావు, రోజు నిన్నే కదా నేను మొక్కేదని చెట్టుతో గొడవ దిగేసరికి అప్పుడు చెట్టు అనిందట, ఏమ్మా నీకు అసలు ఏమైనా బుర్ర ఏమైనా పనిచేస్తుందా, నువ్వు నాటితే నాకు బతుకొచ్చింది, నువ్వు నీళ్లు పోస్తే నేను పెద్దగయ్యాను, నువ్వు నీళ్లు పోసినంతకాలం నేను పచ్చగున్నాను, నువ్వు నీళ్లు పోయడం మానేస్తే నేను ఎండిపోయాను, అసలు నేనే నీ మీద ఆధారపడితే నువ్వు నా దగ్గరకు వచ్చి గొడవ దిగుతావు ఏంటి తల్లి అని చెట్టు రివర్స్ అనేసరికి అప్పుడు ఆమె మనోనేత్రాలు వెలిగాయట. నిజమే కదా, మరి ఆమె ఏం ఆలోచించలేదు, అసలు నేను నాటి నేను నీళ్లు పోస్తే పెరిగిన చెట్టు నన్ను దీవించడం ఏంటి, నాకు సహాయం చేయడం ఏంటి, నాకు ఆరోగ్యం ఇవ్వడం ఏంటి. ఎలీహు గారు ఏమంటున్నారు, ఆలోచించట్లేదు. అలాంటి అనాలోచనతోనే రోమా సైనికులు ఎందరో ఉండగా వారి మధ్య ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా కొర్నేలీ అనేటువంటి ఈయన కనపడుతున్నాడు. నంబర్ 3 నేను మాట్లాడుతోంది, ఎవరైనా అని అడిగితే కొర్నేలి ఒక అన్యుడు అనగా రోమియుడు. నంబర్ 2 మంచి పేరు కలిగిన వాడు, ప్రజల మధ్య మంచి పేరుతో ఆయన తృప్తి చెందలేదు కానీ నేను నిజదేవుని తెలుసుకోవాలని నిజదేవుని వెదికినవాడు. వెదికిన కొర్నేలికి దేవుడు దొరికాడా లేదా అది చెప్పండి. దొరికాడు. ఏ భూభాగంలో అయితే ఉన్నాడో ఆయన ఆ భూభాగంలో ఉన్న ప్రజలను ఆయన గమనించడం మొదలుపెట్టాడు. ఆ ప్రజలలో కొందరు భక్తులు కనపడుతున్నారు, ఆ ప్రజల మధ్య కొందరు వ్యక్తులు కనపడుతున్నారు. వాళ్ళని చూస్తుంటే, వాళ్ళు పూజ వాళ్ళ యొక్క ఆరాధన చూస్తుంటే ఖచ్చితంగా ఈయనకి ఏదో అర్థమైపోయింది, వీళ్ళదే ట్రూ వర్షిప్, వీళ్ళు పూజించే దేవుడే నిజమైన దేవుడు అని ఆలోచించగలిగాడు. అది దేవుడిచ్చిన జ్ఞానముతో అని మర్చిపోకండి. అది కొర్నేలి గారికి మాత్రమే ఇచ్చాడా జ్ఞానం, అందరికీ ఇచ్చాడా? జ్ఞానమేమో ఆయన అందరికీ ఇచ్చాడు, దాన్ని యూటిలైజ్ చేసుకున్న కొర్నేలి లాంటి వారు ఎప్పుడూ కొందరే. జ్ఞానం అందరికీ ఇచ్చాడా? అందరికీ ఇచ్చాడు. కానీ కొర్నేలి గారు దాన్ని యూటిలైజ్ చేసుకొని జీవము గల దేవునిని ఆయన కనుగొనగలిగాడు. అది నంబర్ 3, దేవునిని వెదికినవాడు, వెదికి కనుగొన్నవాడు. ఈరోజు మనందరము కూడా మన జీవితాలలో జీవము గల దేవునిని కనుగొన్నవారమే. జీవము గల దేవునిని కనుగొన్నాము కనుక ఈరోజు ఇక్కడ ఉన్నాం. వండర్ఫుల్. కనుగొంటే సరిపోతుందా? కనుగొంటే సరిపోతుందా? తెలుసుకుంటే సరిపోతుందా? నో. కొర్నేలి గారు ఏం చేశారు మళ్ళీ చూద్దాం, అదే మాట చూద్దాం 10వ అధ్యాయంలో. ఆయన 2వ వచనంలో భయభక్తులు కలిగి ఉన్నాడట. ఏ దేవునినైతే ఆయన కనుగొన్నాడో ఆ దేవునిపై భయము, ఆ దేవునిపై భక్తి. బైబిల్ ఏం చెబుతోంది? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము, తెలివికి మూలము. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు చెడుతనం నశించుకుంటాడు, చెడుతనము నుంచి తొలగిపోతాడు, చెడుతనమును విసర్జిస్తాడు. అంటే దేవునిని కనుగొంటే సరిపోదు, ఆ దేవుని యందు భయభక్తులు కలిగి బతకడం అవసరం. కొంతమంది కనుగొనడం వరకు బాగానే కనుగొంటారు, కనుగొన్న తర్వాత మళ్ళీ పడిపోతారు. ఒకసారి వెలిగింపబడి, చెప్పండి, ఒకసారి వెలిగింపబడి మళ్ళీ జారిపోతున్నారు, ఒకసారి వెలిగింపబడి మళ్ళీ పడిపోతున్నారు. ఎక్కడుందన్నమాట? హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును నెక్స్ట్ అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయించు బాహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు.
ఎవర విల్లు ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయినవారు తప్పిపోక ముందు వాళ్ళ పరిస్థితి ఏమిటి తప్పిపోక ముందు వాళ్ళ పరిస్థితి ఏమిటి ఖచ్చితంగా కరెక్ట్ ట్రాక్ లో ఉన్నారు ట్రాక్ లో ఉండి తప్పిపోయారు ట్రాక్ లోనికి రాకుండా తప్పిపోయిన వాళ్ళు కాదు వీళ్ళు అసలు తప్పిపోయిన తప్పిపోయిన వారంటే ఏంటో చెప్పండి ఫస్ట్ సరైన దారిలో ఉండి పక్కకు జారిపోతే తప్పిపోయిన వారంటామా అసలు సరైన దారిలోనికి రాకుండా కూడా వాళ్ళని తప్పిపోయిన వారంటామా చెప్పండి తప్పిపోవడం అంటే మీనింగ్ ఏమిటి సరైన మార్గంలోనికి వచ్చి నెక్స్ట్ తప్పిపోతే తప్పిపోయినట్టు అవుతుంది గుండె మీద చేసుకుని నిజాయితీగా చెప్పండి బాప్టిజం తీసుకున్న తర్వాత నిజాయితీగా చెప్పండి నేను కూడా చెప్తాను బాప్తిస్మము తీసుకున్న తర్వాత దేవునికి నచ్చని విషయాలలో మనం జారిపోయామా లేదా మేము జారిపోయామన్న వాళ్ళు చేయొత్తండి దాదాపుగా అందరు మన మనసాక్షి చెప్తాం చేయి ఎత్తకపోతే ఇది పెద్ద డ్రామాలో నెంబర్ వన్ ఆస్కార్ అవార్డు పర్ఫార్మెన్స్ అది ప్రమాదముందా ప్రమాదముందా వెలిగింపబడిన తర్వాత తప్పిపోయే ప్రమాదముందా చెప్పండి ఉంది ఈరోజు మనము జీవము గల దేవునిని కనుగొని చక్కగా వస్తున్నాము బాగానే ఉంది కానీ నిజంగా దేవుని యందు మనకు భయము భక్తి ఉందో లేదో పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకు భయభక్తులు కలిగిన వారు చెడుతనమునకు దూరంగా ఉంటారు చెడుతనమునకు దూరంగా ఉంటారు ఇప్పుడు లోపల చక్కగా దేవుని స్తుతించి ప్రభువుకు దాసులుగా ఉండి బయకెళ్ళి పొగ కొట్టారనుకోండి ధూమపానం లోపల ప్రభుదాసు బయట పొగదాసు ఇప్పుడు చెప్పండి నువ్వు లోపలికొచ్చి దేవుని స్తుతించే విషయంలో దేవుడు నిన్ను గేట్లే మేయలా ఏ రావద్రా అని చెప్పలా నువ్వు బయటికి వెళ్ళి సిగరెట్ తాగితే దేవుడు వచ్చేమి ఆపడు కానీ రేపు పొద్దున లెక్కడుగుతాడు అడుగుతాడు విమర్శ దినం అనేది ఒకటి ఉందని చెప్పాడా లేదా ఉంది అందుచేత నేను మందిరానికి వస్తున్నాను అందరితో కలిసి కూడుకుంటున్నాను అన్నంత మాత్రాన మనం ఏదో జబ్బలు చరుచుకొని కాలర్ ఎగిరేయాల్సిన పనేం లేదు ఎందుకంటే స్టెప్ బై స్టెప్ ఇది ఒకప్పుడు మనం కూడా ప్రభువుకు దూరంగా ఉన్న వాళ్ళమే తర్వాత ఏమైంది ప్రభులోనికి వచ్చాం మంచి పేరు ఉందో లేదో తర్వాత అది తర్వాత సంగతి ఇప్పుడైతే జీవము గల దేవునిని కనుగొన్నాం మనందరం ప్రశ్నించుకుందాం కొర్నేలి గారిలా భయభక్తులు ఈరోజు మనకున్నాయా ఎంత బాగుంది ఆయన ఆయన లైఫ్ చూడండి భలే ఉంది అసలు బ్యూటిఫుల్ లైఫ్ ఎన్ని చెప్పాను నాలుగు చెప్పాను అన్యుడు మంచి సాక్ష్యము కలిగిన వాడు నంబర్ త్రీ దేవునిని వెదికినవాడు అండ్ కనుగొన్నవాడు నంబర్ ఫోర్ భయభక్తులు కలిగిన వాడు దేవుని యందు నంబర్ ఫైవ్ చూద్దాం ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు అనుంది చూడండి రెండవ వచనంలో చివరి మాట ఏమిటది ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు ఎక్స్క్యూజ్ మీ ప్రేయర్ స్పెల్లింగ్ కూడా రాని వాళ్ళు ఉన్నారు కదా ఇక్కడ కొంతమంది ఇంగ్లీష్లో స్పెల్లింగ్ అనట్లా రాయడం స్పెల్లింగ్ అనట్లా నేను అసలు ప్రార్థన అనే గాలే లేనోళ్ళు అది నా ఉద్దేశం ప్రార్థన అనే వాసనే లేనోళ్ళు ప్రార్థన అనే జీవితమే లేనోళ్ళు మొదటి వర్తమానంలో చెప్పాం కొంతమంది వాక్యానికి ఫ్యాన్స్ కొంతమందికి పాటలకు ఫ్యాన్స్ పాట అభిమానులు వాక్యాన్ని పట్టించుకోరు వాక్యాన్ని అభిమానించేవారు పాటలు పట్టించుకోవట్లే మీరు ఎవరైనా మొదటి వర్తమానం ఒకవేళ మిస్ అయ్యింటే ఈరోజు లైవ్లో ఉంటుంది మళ్ళీ వెళ్ళి వినమని చెప్తున్నా నేను ఎందుకో చెప్పనా మనము హృదయపూర్వకంగా పాటలు పాడుతుంటే దేవుని సన్నిధి దిగొస్తుందట ఎంత బాగుందన్నమాట
వాళ్ళు దేవుని స్తుతించుటకు ఆరంభించగానే దేవుడు శత్రువులలో కల్లోలం రేపాడు. యెహోషాపాతు గారి దినాలలో మొదటి వర్తమానం మిస్ అయిన వాళ్ళ కోసం ఆ వచనం చూద్దాం. దినవృత్తాంతముల రెండవ గ్రంథం, దినవృత్తాంతముల రెండవ గ్రంథం అధ్యాయం చెప్పండి, 20వ అధ్యాయం వచనం చెప్పండి, 22వ వచనం. అబ్బా భలేగుంది మాట. 22వ వచనం చూద్దాం. వారు పాడుటకును, నెక్స్ట్ స్తుతించుటకును మొదలు పెట్టగా, ముగించగా కాదు మొదలు పెట్టగా యెహోవా యూదావారి మీదికి వచ్చిన అమ్మోనియుల మీదను, మోయాబీయుల మీదను, షయీరు మన్యవాసుల మీదను మాటుగాండ్రను పెట్టెను గనుక వారు హతులైరి. ఎప్పుడు దేవుని యాక్షన్ స్టార్ట్ అయింది? పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా. ఇప్పుడు చెప్పండి, పాటలలో శక్తి ఉందా? అది మీరు చెప్పాలి. హృదయపూర్వకంగా దేవుని స్తుతిస్తూ పాడే పాటలలో పవర్ ఉందా అని అడుగుతున్నాను. ఎస్, పాటలలో పవర్ ఉంది, ప్రార్థనలో పవర్ ఉంది, వాక్యంలో పవర్ ఉంది, సహవాసంలో కూడుకునుటలో పవర్ ఉంది. ఇది సంపూర్ణ శక్తి. ఒక మంచి న్యూట్రిషనిస్ట్ మనకేం చెప్తారు, మీ డైట్ అనేది బ్యాలెన్స్డ్గా ఉండాలి. బ్యాలెన్స్డ్ డైట్ అంటారు దాన్ని. అంటే మీరు ఆహారం, కొంతమంది అవి తినకూడదు ఇవి తినకూడదు అని కొన్ని మానేస్తుంటారు వయసును బట్టి, అది వేరు సంగతి. కానీ జనరల్గా ఏం చెప్తారంటే, ఇవే తినాలి అవి తినకూడదు అనేటువంటి పాయింట్ మీద ఉన్నప్పుడు నో, అన్ని తినాలి. ఈ శరీరానికి ప్రోటీన్స్ అవసరమే, ఈ శరీరానికి కార్బ్స్ అవసరమే, ఈ శరీరానికి ఫైబర్ అవసరమే, వీటిని బ్యాలెన్స్డ్గా తీసుకోవాలని చెప్తుంటారు. నేను ఫైబర్ మొత్తం మానేస్తాను, వద్దు మంచిది కాదు. కార్బ్స్ మొత్తం మానేస్తాను, మంచిది కాదు. ప్రోటీనే తినకుండా నేను ప్రోటీన్ పక్కన పెడతాను, మంచిది కాదు. అన్నీ తీసుకోవాలి. శరీరానికే ప్రోటీన్ అవసరం, ఫైబర్ అవసరం, ఇంకేంటి కార్బ్స్ అవసరం అని మనం మాట్లాడేటప్పుడు, ఆత్మకు వాక్యమే అవసరం, ప్రార్థన వద్దని బైబిల్ చెప్పలేదే, ప్రార్థనే అవసరం, పాటలు వద్దని చెప్పలేదే. బయట కొన్ని చోట్ల మనం చూస్తుంటాం, పాటలకు అటెండ్ అయి వాక్యానికి ఎగిరిపోతుంటారు. వాక్యం స్టార్ట్ అవ్వగానే ఖాళీ అయిపోతుంటారు, వాక్యాన్ని వినరు. కొన్ని చోట్ల పాటల అభిమానులు, ప్రార్థనా అభిమానులు, వాక్య అభిమానులు అన్నిటినీ కలిపి అభిమానించే ఆరాధికులు ఎక్కడ? ఇప్పుడు మనమే ఆలోచిద్దాం, ఎందుకు కొంతమంది 6:30 to 7 o'clock వస్తున్నారు? మనకున్న లెక్కలేమిటి, మనకున్న లెక్కలేమిటి జనరల్గా చెప్పండి. నేను చెప్పనా? మెయిన్ మెసేజ్ అప్పుడు స్టార్ట్ అవుతుంది, అది లెక్క. మెయిన్ మెసేజ్ ఉంటుంది ఒకటి, అది అప్పుడు స్టార్ట్ అవుతుంది. ఓ, మెయిన్ మెసేజ్ కంటే ముందుండే అందరూ కలిసి దేవుని స్తుతించడం అనేది ఇంపార్టెంట్ కాదా? కాదనే కదా ఉద్దేశం. మరి ఫస్ట్ మెసేజ్కి ఎందుకు రావట్లేదు కొంతమంది? అసలు దానికంటే ముందుండే పాటలకు ఎందుకు రావట్లేదు కొంతమంది? పాటల కంటే ముందుండే ప్రార్థనలు ఎందుకు పాల్గొనట్లేదు కొంతమంది? సో వీఆర్ నాట్ కంప్లీట్ వర్షిపర్స్, సంపూర్ణ ఆరాధికులం కాదు మనం. మనల్ని మనం సరిచూసుకుంటే, మనల్ని మనం పరిశీలించుకుంటే ఇలాంటివన్నీ కనపడతాయి. అసలు తనకు నాలెడ్జ్ చాలా తక్కువ. చెప్పాలంటే కొర్నేలి గారి గురించి అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయంలో ప్రారంభంలో చూస్తున్న 2 వచనాలలో ఆయనకు దేవుని గురించి నాలెడ్జ్ ఇంకా చెప్పాలంటే తక్కువే. మన దగ్గర ఉన్నంత సమాచారం ఈ టైంలో కొర్నేలి గారి దగ్గర లేదు. తెలిసినంతలో ఎంత పర్ఫెక్ట్గా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. భయముంది, భక్తి ఉంది. నెక్స్ట్, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసేవాడు. పెద్దవారిని పక్కన పెట్టండి, నేను అడుగుతున్నాను, మన ఇండ్లలో, మన గదిలో మోకరిల్లి ప్రార్థన చేసుకునే అలవాటు ఎంతమందికి ఉందో అందరూ పరిశీలించుకోండి. మోకరిల్లి ప్రార్థన అంటే కొంతమందికి భలే బద్ధకం.
మంచం మీద పడుకొని అలా చేసుకొని ప్రభువా ఈ రోజంతా నీ చిత్తమే నా జీవితంలో నెరవేరునుగాక ఆమెను అంత ఇంకేముంది ఎవడే అడగడానికి లేదు ఇక నీ చిత్తమే నా జీవితంలో నెరవేరునుగాక అంటే ఇంక అడిగేది ఏముంది ప్రార్థనకు సమయం లేని పరిస్థితి ఈయన ఏ ఉద్యోగము ఏ పని లేనోడు కాదు ఎక్స్క్యూజ్ మీ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఆయన కింద 100 మందికి అధిపతి 100 మంది లెక్కలు చెప్పాలి ఎంత బిజీ ప్రొఫైల్ అయింది మీరు చెప్పండి ఒకసారి అసలు రోమా సామ్రాజ్యం అంటే ఎంత స్ట్రిక్ట్ ఉంటుంది అది అంత బిజీ షెడ్యూల్లో ప్రార్థన చేసుకోవడానికి టైం ఎక్కడ దొరికింది అబ్బాయినకి ఎప్పుడు ప్రార్థన చేసేవాడట చదవండి అక్కడ టైం ఎల్లప్పుడు ఏం చెప్పమంటారు దీనికి ఏం చెప్పమంటారు ఎల్లప్పుడూ ప్రార్థన చేసే ఒక అద్భుతమైనటువంటి అలవాటు కలిగిన వాడు సవాల్ చేస్తుందా మొన్న ఆ మధ్య కాలంలో స్టెఫెన్ గారి గురించి నేను మాట్లాడుతూ క్రైస్తవులను సవాలు చేస్తున్న స్టెఫెన్ గారి జీవితం తర్వాత క్రైస్తవులను సవాలు చేస్తున్న సువార్తికుడైన ఫిలిప్ గారి జీవితం అన్నాను ఇప్పుడు దీనికి టైటిల్ ఏమి ఇద్దామో మీరు చెప్పండి క్రైస్తవులను సవాలు చేస్తున్న కొర్నేలి గారి జీవితం నన్ను సవాలు చేస్తుంది ఎవరినో కాదు మిమ్మల్ని సవాలు చేస్తుంది మనలందరినీ సవాలు చేస్తుంది ఈ ప్రొఫైల్ అని చెప్తున్నాను ఇక నెక్స్ట్ మాట చూడండి ఎంత బాగుంటుందో 2వ వచనంలోనే అతడు 5 అయిపోయినాయి ఒకసారి చెప్పండి అన్యుడు 2 మంచి సాక్ష్యము కలిగినవాడు 3 దేవుణ్ణి వెతికినవాడు కనుగొన్నవాడు 4 భయభక్తులు కలిగినవాడు 5 ప్రార్థనాపరుడు 6 2వ వచనంలోనే అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగినవాడు నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్ అంటున్నాను ఇక్కడ ఆయన కేవలము తానే ప్రభువును తెలుసుకొని సైలెంట్ అయిపోయినవాడు కాదు ఇంటి యజమానిగా తన ఇంటి వారిని అందరినీ జీవము గల దేవుని దగ్గరికి నడిపించగలిగాడు ఇంటి వారితో సహా అనుంది చూడండి అక్కడ అది ఎంత ఛాలెంజ్ అది ఎంత ఛాలెంజ్ అది మన కుటుంబాలలో పరిస్థితి ఎలా ఉంది దిక్కుకొకరు కదూ ఆత్మీయత విషయంలో 4 ఇంట్లో 4 దేవుడు అంటే ఆసక్తి లేదు 4 ఇంటిలో 4 దేవుడు అంటే భయము లేదు భక్తి లేదు శ్రద్ధ లేదు కరెక్ట్గా మాట్లాడితే దాదాపుగా 90% మన కుటుంబాలలో ఆత్మీయత అనేది చాలా బలహీనంగా ఉంది అన్న సంగతి మనం ఒప్పుకోవాల్సిన నిజం నన్ను అడగడం కాదు ఆదమ్ గారిని అడగండి నన్ను అడగడం కాదు హవమ్మ గారిని అడగండి వాళ్ళే చెప్తారు మీ ఇంటి పరిస్థితి ఏంటి అని అడిగితే చిన్నోడు ఓకే పెద్దోడే అది వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి మన ఇంట్లో ఎవరో ప్రాబ్లం ఏదో ప్రాబ్లం బాగున్నాయి పరిస్థితులు బాగున్నాయనేది మన ఫీలింగ్ అంతే బాగున్నాయనేది మన ఫీలింగ్ ప్రార్థనా జీవితమే లేని మన కుటుంబ సభ్యులు ఉన్నారో లేదో మీరు చెప్పండి ఒకసారి వాక్యం అంటే ఆసక్తి లేని కుటుంబ సభ్యులు మన ఇళ్లలో ఉన్నారో లేదో ఒక్కసారి ఆలోచించండి మందిరానికి రావాలంటేనే ఏమాత్రం మనసు లేని కుటుంబ సభ్యులు ఈరోజు మన కుటుంబాలలో ఉన్నారో లేదో ఒక్కసారి ఆలోచించండి దేవునికి వాక్యానికి ప్రార్థనకు ఆత్మీయతకు భక్తికి చోటే లేని కుటుంబ సభ్యులు మన ఇళ్లలో ఉండగా మన కుటుంబాలు బాగున్నాయని ఎలా చెప్పగలం కొర్నేలి గారు తన ఇంటిపై ఒక కన్నేసి పెట్టాడు నిజానికి ఈయన జాబ్ ఏమిటి వెరీ బిజీ జాబ్ అంత బిజీ జాబ్ కలిగినటువంటి ఆయన తన ఇంటి వారిని రక్షణ మార్గంలో నడిపించుకోవాలని డిసైడ్ అయిపోయాడు క్రైస్తవులనే కాదు ప్రతి ఇంటి యజమానిని సవాలు చేస్తున్న కొర్నేలి గారి జీవితం
ఇక్కడున్న సహోదరులను నేరుగా ప్రశ్నిస్తున్న కొర్నేలి గారి జీవితం, ఇక్కడున్న తండ్రులను భర్తలను ప్రశ్నిస్తున్న కొర్నేలి గారి జీవితం. ఇంటిలో పురుషుడు లేనప్పుడు ఇంటికి యజమాని ఎవరు? స్త్రీ. ఇంటిలో పురుషుడు లేనప్పుడు ఇంటికి హెడ్ ఎవరిక? ఆమెనే. అంటే స్త్రీలను సహితము ప్రశ్నిస్తున్న కొర్నేలి గారి జీవితం అంతేనా? తండ్రి బయటికి వెళ్ళినప్పుడు పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరిది? తల్లిదే. ఆమె తల్లిగా ఉండాలి, ఆమె తండ్రిగా ఉండాలి, డబుల్ జాబ్. ఇన్ ది యాబ్సెన్స్ ఆఫ్ యువర్ హస్బెండ్ యు ఆర్ ద హెడ్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ. భర్త లేనప్పుడు భార్య హెడ్ ఇక. మన కుటుంబాలను మనం పట్టించుకోకపోతే చాలా భయంకరమైన పరిస్థితి కనబడుతోంది. చూస్తున్నాగా, చెప్పేస్తారా? సిక్స్, అన్యుడు అంటే రోమీయుడు. నెంబర్ టూ చూడకుండా చెప్పాలి ఇక, మంచి సాక్ష్యము కలిగిన వాడు. నెంబర్ త్రీ నిజదేవుని వెతికి కనుగొన్నవాడు. నెంబర్ ఫోర్ భయభక్తులు కలిగిన వాడు. నెంబర్ ఫైవ్ ప్రార్థనాపరుడు. నెంబర్ సిక్స్ తన ఇంటి వారిని కూడా రక్షణ మార్గంలో నడిపించుకుంటున్నటువంటి ఒక అద్భుతమైన ప్రొఫైల్ కలిగిన వాడు. కొర్నేలి గారి గురించి మొత్తం ఎన్ని విషయాలు చెప్తానన్నాను ఈరోజు? ఏడు. ఎన్ని అయిపోయాయి? ఆరు. ఇక చివరిది, ఏడవది, అక్కడికే వెళ్ళి చూద్దాం. ఆయన రెండవ వచనం మళ్ళీ, అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి, నెక్స్ట్ మాట, ప్రజలకు బహుధర్మము చేసేవాడు. ఆ పాయింట్ మీద నిలబడదాం. ప్రజలకు బహుధర్మము చేయువాడు అంటే అర్థం ఏంటి? ఇతరుల బాగోగులు చూసుకునేవాడు. అంటే ఈయనకు సెల్ఫ్లెస్ లైఫ్, సోషల్ సర్వీస్ లైఫ్, సమాజ సేవ చేసే ఒక మంచి గుణం. నిన్ను వలే నీ పొరుగువాని ప్రేమించని వాక్యం చెబుతోంది. ప్రేమ అనేది మాటలతో కాదు, క్రియలతో చూపించాలని వాక్యం చెబుతోంది. అంటే కొర్నేలి గారు ఇతరులకు పరిచర్య చేసేవాడు. జనరల్గా రోమా సైనికులు ఎలాంటి వారని మాట్లాడుకుంటున్నాం అప్పటి నుంచి? రోమా సైనికులు ఎలాంటి వారని మాట్లాడుకుంటున్నాం? ప్రజలను దోచుకునేవారు. ప్రజలను దోచుకునే తత్వము కలిగిన వారితో కలిసి పనిచేసే కొర్నేలి అనేటువంటి ఈయన దోచుకోవడం కాదు, వారికి పెట్టడం అలవాటు కలిగిన ప్రొఫైల్. బహుధర్మము మామూలు ధర్మం కాదు, సామాజిక సేవ, సోషల్ వెల్ఫేర్. ఇప్పుడు మీరు చెప్పండి, దేవునికి కొర్నేలి అంటే ఎందుకంత నచ్చాడో మనం చెప్పేచ్చు. ఈ లక్షణాలన్నీ కనబడుతున్నాయి. స్వార్థమే లేని జీవితం. 66 పుస్తకాలలోని ఒక సీరియస్ మినిస్ట్రీనే సోషల్ వెల్ఫేర్ మినిస్ట్రీ, సామాజిక సేవ. ప్రత్యేకించి మనతో మాట్లాడేటప్పుడు పరిశుద్ధుల అవసరతలలో మనల్ని ఏం చేయమన్నాడు? పాలు పుచ్చుకోమన్నాడు. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 13వ వచనం చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 13వ వచనం, పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండుడి. సోషల్ వెల్ఫేర్, ప్రత్యేకించి మనతోటి సహోదరుల విషయంలో. మనతోటి సహోదరులు అంటే ఈ స్థానిక సంఘంలో ఉన్నవారు మాత్రమే కాదు, ప్రస్తుతానికి మనం ఆలోచిద్దాం మణిపూర్లో జరుగుతున్నటువంటి పరిస్థితులు. మణిపూర్లో జరుగుతున్నటువంటి పరిస్థితులు మనం రోజు వింటున్నాం, చూస్తున్నాం, చాలా బాధపడుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం. నేను అడుగుతున్నాను, ప్రార్థనకే పరిమితం అవుదామా, ఇంకేమైనా ఆలోచిద్దామా అని అడుగుతున్నాను. ఏ వచనం చదివి? కొర్నేలి ప్రజలకు బహుధర్మము చేయువాడు అనే మాట చదివి నేను మిమ్మల్ని అడుగుతున్నాను. మణిపూర్ ప్రజల కోసం, మణిపూర్లోని మన ఆత్మీయుల కోసం, ముఖపరిచయం లేకపోయినా మనవాళ్ళే, ప్రార్థనలకే పరిమితం అవుదామా, ఇంకేమైనా ఆలోచిద్దామా అని మిమ్మల్ని అడుగుతున్నాను. ఆలోచిద్దామన్న వాళ్ళు చేయొద్దండి, ఆలోచించాలి కూడా.
ఆలోచించాలి కూడా. విషయం ఏంటంటే ఆల్రెడీ దీని గురించి మన సంఘములో ఆలోచనలు మొదలయ్యాయి. ఒకవేళ మనము కూడా ఒక నెల రోజులు టైం తీసుకొని ఈరోజు నుండి వచ్చే ఆదివారము మొదటి ఆదివారం కదా ఆగస్ట్, 4 ఆదివారాలు టైం పెట్టుకుందాం నెక్స్ట్ ఆదివారం నుంచి. దీని గురించి మనం కొంచెం ప్లాన్ చేసి, నేను ఆల్రెడీ మన హైదరాబాద్లో ఉన్న వాళ్ళతో మాత్రమే కాకుండా బయట ఉన్నటువంటి మన సహోదరులతో కూడా కొందరితో మాట్లాడాను. మీకు వీలైనంత మీరు కూడా పోగు చేయండి, మాకు వీలైనంత మేము కూడా పోగు చేస్తాం. అన్నీ కలిసి ఆల్రెడీ కొంతమంది సహోదరులు పంపుతున్నారు, మనం కూడా పంపుదాం. ఒక జెన్యున్గా ఎలా అందగలిగితే వారికి బాగుంటుందో అలా అందిద్దాం అని వీలైతే మన సంఘము నుంచి ఒక ఇద్దరిని మణిపూర్కు పంపించడానికి మనము సిద్ధపడుతున్నాం. అందులో ఒకరు రామరెడ్డి అంకుల్ గారు. ఆల్రెడీ అంకుల్ గారు సిద్ధంగా ఉన్నారు. రామరెడ్డి అంకుల్ గారితో పాటు ఎవరైనా మీలో సిద్ధమైతే, అంకుల్తో వెళ్ళడానికి సిద్ధమైతే, ట్రైన్లో మీరు ఇక్కడ నుంచి వెళ్ళడానికి ఏర్పాట్లని కూడా అంకుల్ ద్వారా మనము ప్లాన్ చేసుకోవచ్చు. ఎవరైనా సిద్ధమైతే ఈరోజు ఆరాధన అయిన తర్వాత చెప్పండి తనతో పాటు వెళ్ళడానికి. ఆగస్టులో దీని గురించి మనం వర్క్ చేసి సెప్టెంబర్ మాసంలో మనం అక్కడ మన సహాయాన్ని అందించడానికి మనం ప్లాన్ చేద్దాం. ఆ ప్రేరేపణ ఎవరికైనా ఉంటే మీరు మాటిస్తే ముందే రిజర్వేషన్ చేయించేసుకొని మనం సిద్ధపడవచ్చు అని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. ఇప్పుడు మీరు చెప్పండి, మణిపూర్లో ముఖపరిచయం లేని వారికి మనము సహాయం చేయడం అనేది ధర్మమా, కర్తవ్యమా, బాధ్యత కాదా అని అడుగుతున్నాను అందరినీ. బాధ్యతే కదా, చేద్దాం. ఇప్పుడు ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మనం ఎంత చేసినా తక్కువగానే కనపడుతుంది. మరొక మాట, యెహోషాపాతు గారు విపత్తు ఎదురైనప్పుడు ఆయన చేసింది ఏంటి, ప్రజలందరినీ సమకూర్చి ఈరోజు మనం ఉపవాస ప్రార్థన చేద్దామా అని అడిగాడు. నేను అదే పిలుపునిస్తున్నాను. ఒకరోజు మణిపూర్ రాష్ట్రంలోని మనందరి కోసం ఒక దినమంతా కేవలం అదే అంశంపై ప్రార్థనలో గడపడానికి మనందరం సిద్ధపడితే బాగుంటుందని నేను కొద్ది దినాలుగా ప్రేరేపణ కలిగి ఈరోజు ఈ సందర్భంగా నేను పిలుపునిస్తున్నాను. మీలో ఎంతమంది సిద్ధం ప్రార్థనలో ఏకీభవించడానికి? దయచేసి అందరూ టైం కల్పించుకొని ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇదే అంశంపై మనము ప్రార్థన చేయడానికి బలంగా కూడుకుందామని నేను పిలుపునిస్తున్నాను. దీని గురించి మన ప్రార్థన కమిటీ వారు ఒకసారి మీరు ప్లాన్ చేసి ఒక దినాన్ని మీరు కేటాయించగలిగితే, ఒక అందరికీ అనుకూలంగా ఉండేటువంటి ఒక దినాన్ని కేటాయించగలిగితే హోల్ డే మనం ఉదయం నుంచి సాయంత్రం వరకు దీనికోసం స్పెండ్ చేద్దామని మరొకసారి నేను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. కొర్నెలి గారి గురించి మనం మాట్లాడుకుంటోంది 7వ విషయం. ఆయన ప్రజలకు బహు ధర్మము చేయవాడు, దోచుకునేవాడు కాదు, ప్రజలకు పెట్టేవానిగా కనబడుతున్నాడు. ఇది ఓవరాల్గా కొర్నెలి గారి గురించి నేను అడుగుతున్నాను మిమ్మల్ని. ఈరోజు ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేద్దాం? 7 విషయాలు మాట్లాడుకున్నాం కొర్నెలి గారి గురించి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేద్దాం? ఈ 7 విషయాలు దేవుని సన్నిధిలో, పాద సన్నిధిలో పెట్టి, ప్రభువా మీకు నచ్చే ఇలాంటి ప్రొఫైల్ నాకు ఉండేలా నన్ను తయారు చేయండి తండ్రి, నాకు శక్తినివ్వండి తండ్రి, నాకు జ్ఞానాన్ని ఇవ్వండి తండ్రి, నేను కూడా ఎదగాలి, మీకు నచ్చాలి, మీకు ఏది ప్రీతికరమైనదో దానిని నేను కలిగి ఉండేలా నాకు సహాయం చేయండి. ఏమంటారు? ఎందుకంటే విన్న వాక్యము ఫలించాలంటే అది మనము దేవుని సహాయంతో చేయాలి. వినేసి హమ్మయ్యని వెళ్ళిపోతే కుదరదు. విత్తబడిన విత్తనాలు ఫలించాలి అనంటే దేవుని సహాయం కావాలి. ఈరోజు రాత్రి పడుకునే ముందుగా ఖచ్చితంగా చరిత్రలో ఒక అన్యుడు దేవునికి ఇంత నచ్చడం ఏంటి అక్కడ చూడండి. 4వ వచనంలో పగలు, 3వ 3వ వచనంలో పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యుద్ధకు వచ్చి కొర్నేలి అని పిలిచిన దర్శనమందు తేటగా అతనికి కనబడింది. ఒక పరలోకము నుండి ఒక దూత బయలుదేరాడు కొర్నెలి గారి కోసం అని అంటే ఆయన ఎంత దేవునికి నచ్చింటే బయలుదే మనకు ఈ సందర్భం చోటు చేసుకుంటుందో చెప్పండి ఒకసారి. బైబిల్లోని మిగిలిన భక్తుల వలె కొర్నెలి గారు మనకు పెద్దగా తెర మీద కనబడకపోవచ్చు, కానీ ఆగితే ఆయన ద్వారా మనం నేర్చుకునగలుగుతున్నటువంటి పాఠాలు ఎంత గొప్పగా ఉన్నాయి ఒక్కసారి ఆలోచించండి. ఈ రాత్రి కొర్నెలి గారి గురించి 7 సంగతులు అని చెప్పాను, 7 సంగతులు పూర్తయ్యాయి. అన్యుడు, 2, మంచి సాక్ష్యము కలిగినవాడు, 3, నిజదేవుని వెతికినవాడు కనుగొన్నవాడు, 4, భయభక్తులు కలిగినవాడు, 5,
ప్రార్థనా పరుడు నంబర్ 6 తన ఇంటి వారిని కూడా దేవుని మార్గంలో నడిపించుకుంటున్నవాడు అండ్ నంబర్ 7 ఇంటికి మాత్రమే పరిమితం కాకుండా నేను నా కుటుంబం అని మాత్రమే కాకుండా ఇతరుల గురించి కూడా ఆలోచనలు కలిగినటువంటి వాడు సహాయం చేసేవానిగా ఆయన కనబడుతున్నాడు ఇవి ఏడు విషయాలు రైట్ ఇక మిగిలింది ఏంటి ఆయన జీవితాన్ని చూస్తే ఆయన జీవితము కలిగిన 10వ అధ్యాయాన్ని జాగృతగా చదివితే దేవుని గురించి మనకు ఒక మూడు సంగతులు కనబడతాయి ఆలోచిస్తేంగా ఎక్కువ కనబడతాయి మనకున్న టైం లో ఈ మూడిటినే మీ ముందుకు తీసుకొని వస్తున్నాను అందులో నంబర్ 1 ఏంటో చెప్పే ముందుగా సందర్భాన్ని మీకు పరిచయం చేస్తాను కొర్నేలి గారి కోసం కొర్నేలి ఇంటి వారి కోసం కొర్నేలి దగ్గర ఉన్నటువంటి ప్రజల కోసం వాక్యం అందించడానికి దేవుడు ఎవర్ని పంపుతున్నాడు అధ్యాయంలో అపోస్తలుడైన పేతురు గారు పేతురు గారిని ఎందుకు పంపుతున్నట్టు వెరీ సింపుల్ అక్కడ ఇప్పుడు కాసేపు ఏడు అంటున్నాం గనుక మంచి ఏడు లక్షణాలు కలిగినటువంటి వాడు ఆయన అయినప్పటికీ అది సరిపోదు దేవుని జ్ఞానమందు కొర్నేలి ఆయన ఇంటి వారు ఆయనతో ఉన్నవారు ఎదగాల్సిన అవసరం ఉంది అంటే ప్రార్థన బాగుంది ధర్మ కార్యక్రమాలు బాగానే ఉన్నాయి భయభక్తులు బాగానే ఉన్నాయి కానీ దేవుని చిత్తం ఏంటి సరిపోదు మీరు నా జ్ఞానమందు ఇంకా మీరు అభివృద్ధి చెందాలి అంటే మీ మధ్యకు మీకు వాక్యాన్ని నేర్పించే బోధకులు రావాలి అని దేవుడే పేతురు గారిని పంపుతున్నాడు పేతురు గారికి మామూలు ఆశ్చర్యం కాదు యూదులు ఏంటి అసలు సమరయులతోనే వాళ్ళు సాంగత్యం చేయరు అలాంటిది ఏకంగా అన్యజనుల దగ్గరికి వెళ్ళిపోయి అన్యజనులతో సాంగత్యం చేయడం ఏమిటి అపోస్తలుడైనా ప్రాక్టికల్గా అలాంటి ఎక్స్పీరియన్స్ ఎప్పుడు ఆయనకు లేదు ఎప్పుడైతే కొర్నేలి ఇంటి వారి దగ్గరికి పేతురు గారు చేరుకున్నారో 33వ వచనం వెంటనే నిన్ను పిలిచి పిలిపించి తిని నీవు వచ్చినది మంచిది పేతురుగారితో ప్రభువునికి ఆజ్ఞాపించినవన్నీ వినుటకై ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నామని చెప్పాను ఎంత ఆసక్తి వాళ్లకు అయ్యా దేవుడు చెప్పాడు మిమ్మల్ని పంపిస్తామని అందుకే మీకోసం వెదికాం మీరు దొరికారు పిలిపించుకున్నాం మీరు వాక్యం చెబితే వినాలని ఎంతో ఆసక్తి కలిగి ఉన్నాం అందుకు పేతురు నోరు తెరిచి రాసుకోండి ఇంకా చెప్తున్నాను వాక్యం అనలా ఆయన అంటున్న ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి 34వ వచనంలో దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నానని ఇప్పుడు అంటున్నాడు పేతురు గారు మరి నిన్నటి వరకు ప్రాక్టికల్గా పేతురు గారికి ఇప్పుడు అర్థమైన పిక్చర్ పక్షపాతి కాడు అన్న సంగతి థియరిటికల్గా తెలుసు ఆయనకి ప్రాక్టికల్గా తెలియదు దేవుడు అందరినీ ప్రేమిస్తాడు తెలుసు పేతురు గారికి అందరిపై కృప చూపుతాడు తెలుసు పేతురు గారికి కానీ ఆయనకు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ లేదు ఒక యూదుడైన పేతురు గారు అన్యజనుల దగ్గరికి వెళ్ళి అన్యజనులకు దేవుడు ద్వారం తెరుస్తుంటే దాన్ని ప్రాక్టికల్గా చూసి ఇస్తున్న స్టేట్మెంటే దేవుడు పక్షపాతి కాడు ఎక్స్క్యూజ్ మీ దేవుని గురించి ఎన్ని నేర్చుకుందామని చెప్పాను మూడు అందులో ఇదే మొదటిది దేవుడెవరు పక్షపాతి కాడు వాళ్ళకే నేను దేవుణ్ణి వాళ్ళనే ప్రేమిస్తాను వాళ్ళనే ఇష్టపడతాను వాళ్ళనే చేర్చుకుంటాను కాదు కాన్సెప్ట్ రోమపత్రిక తర్వాత చదవండి ఎవళ్ళకు ఎవరికి ఇవ్వాల్సిన వాళ్ళకి ఇచ్చేస్తుంటాడు పౌలు గారు నేను యూదుడని యూదుడు కాల ఎగిరేయకండి వాళ్ళకంటే ఎక్కువ మేము యూటిలైజ్ చేసుకుంటున్నామని అన్యజనులు కాలాలు ఎగిరేయకండి దేవుడు ఎవరికి వాళ్లకు ఎంత ఇవ్వాలో ఏమి ఇవ్వాలో అందరికి ఇచ్చుకుంటూ వస్తున్నాడు పక్షపాతి కాటు ఈరోజు మనం నేర్చుకోవాల్సిన సంగతి అందరి ఎడల కృప చూపుచున్నవాడు అందరూ తనతో ఉండాలనేటువంటి ఆలోచన కలిగినవాడు పక్షపాతి కాడు అన్న మాట సందర్భంలో చూడగానే మనకు మ్యాటర్ అర్థమైపోయింది నెక్స్ట్ మత్తయి సువార్త ఇవ్వాల్సిన అవసరం లేదు మత్తయి సువార్త 10లో పరలోక రాజ్యము సమీపించి ఉన్నది మారు మనసు పొందుడని మొట్టమొదట ఎవరికి చెప్పమన్నాడు
ఇశ్రాయేలీయులకే చెప్పమన్నాడు మత్తయి సువార్త 10 లో తెలియని వారి కోసం తీర్థం తప్పదిక. మత్తయి సువార్త 10వ అధ్యాయం 5వ వచనం, యేసు ఆ 12 మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినది ఏమనగా, మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి, సమరయుల ఏ పట్టణములోనైనను ప్రవేశింపకుడి, గాని ఇశ్రాయేలు వంశంలోని నశించిన గొర్రెల యొద్దకు వెళ్ళుడి అని. అప్పుడు మత్తయి సువార్త 10వ అధ్యాయము సమయానికి ఆయన ఒక చిన్న పరిధి వాళ్ళకిచ్చి అక్కడికే వెళ్ళమన్నాడు. అది అప్పుడు ఆయన పునరుత్తాండే లేచిన తర్వాత సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి. ఏ టైంలో ఏమన్నాడో మనకు తెలియాలి. అది తీసుకొని వచ్చి అన్నిటికి అప్లై చేయకూడదు. కొంతమంది బైబిల్పై బురద చల్లెట్టేవాళ్ళు, కొంతమంది సమాజంలో ఏమంటున్నారు, అసలు మీ యేసే ఇశ్రాయేలీల మధ్యకి వెళ్ళమన్నాడు, మా దగ్గరకు ఎందుకు వస్తున్నారని అడుగుతున్నారు. రావచ్చునని చూపించి పిచ్చోళ్ళు కాకపోతే అక్కడ ఏ ఏసన్నాడో ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన అన్నమాటే ఇప్పుడు సర్వలోకానికి వెళ్ళమన్నాడు. ఆసియాలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మను ఆటంకపరిచాడు అని అంటే అప్పుడు తర్వాత ప్రయాణంలో ఆసియాలోనే ఎక్కువ జయించాడు. అసలు పౌలు గారు చేసిన సువార్త ప్రయాణాలలో ఎక్కువ కాలం స్పెండ్ చేసిందే ఆసియాలో. ఈ ముక్కముక్కలు పట్టుకొని చెగురుతుంటారు కొంతమంది. బైబిల్ అంతా చదివితే ఆయన ఇశ్రాయేలులకే దేవుడు అనే అనిపించదు అని లేదు బైబిల్లో. వాళ్ళకు మాత్రమే దేవుడు, వాళ్ళకు మాత్రమే రాజు అని లేదు. అందరికీ దేవుడు, అందరికీ రాజు. ఇది మొదటి విషయం దేవుని గురించి, ఆయన పక్షపాతి కాడు. నంబర్ టూ, ఇశ్రాయేలులకు మాత్రమే సువార్త అందించమన్నాడా? ఇప్పుడు కొర్నేలి గారి ఇంటి దగ్గర కూడా పంపాడా? కైసరయలో కొర్నేలి గారి ఇల్లు అంటే అన్యజనుల ఇల్లేనా, అన్యజనుల ప్రాంతమేనా? ఎస్. అంటే సువార్త దేవుడు ఎవరికి అందిస్తున్నాడు? ఇక్కడ ఇశ్రాయేలులకు మాత్రమే కాదు, అన్యజనులకు కూడా ద్వారము తెరవబడిన అధ్యాయం అది అఫీషియల్గా. అన్యజనులకు కూడా రక్షణ మార్గ, రక్షణ ద్వారము తెరవబడినటువంటి దినమది. 44వ వచనం 10వ అధ్యాయం అపోస్తలుల కార్యములు, పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదికి పరిశుద్ధాత్మ దిగెను. ఇది అఫీషియల్ కన్ఫర్మేషన్, హెవెన్లీ కన్ఫర్మేషన్, డివైన్ కన్ఫర్మేషన్, డివైన్ అఫర్మేషన్. దేవుడు దృఢపరుస్తున్నాడు ఇక్కడ ఏమని, ఎస్ ఇది నా కార్యమని. 11వ అధ్యాయంలో పేతురు గారిని పంచాయతీలో నిలబెట్టారు యూదులందరూ కలిసి. ఎట్లెళ్తావు నువ్వు అన్యజనుల దగ్గరికి, వాళ్ళతో సాంగత్యం చేయడం ఏంటి? అప్పుడు పేతురు గారు ఒకటే అన్నారు. ఏమన్నారో చూద్దాం. 11వ అధ్యాయం 15వ వచనం, నేను మాట్లాడడం ఆరంభించినప్పుడు, 11వ అధ్యాయం 15వ వచనం, నేను మాట్లాడుట ఆరంభించినప్పుడు పరిశుద్ధాత్మ మొదట మన మీదికి దిగిన ప్రకారము వారి మీదికి దిగెను. నన్ను పట్టుకుంటారేంటి మీరు? పదిహేడవ వచనం, కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనకు అనుగ్రహించినట్టు దేవుడు వారికి కూడా సమాన వరం అనుగ్రహించి ఉండగా దేవుని అడ్డగించుటకు నేనే పాటివాడను. నన్ను పట్టుకుంటారేంటి మీరు? ఇప్పుడు చెప్పాలి, దేవుని సువార్త, గాస్పల్ సువార్త అనేది అందరికీనా దేవుని సంకల్పం? కొందరికేనా? అందరికీ. అది దేవుని సంకల్పం. సువార్త అందరికీ ప్రకటించబడాలి. నమ్మి బాప్తీస్మం పొందినవాడు రక్షింపబడును. ఈ అధ్యాయం చదివినప్పుడు మనకు కనబడే రెండో విషయం, సువార్త కొందరికే కాదు అందరికీ. అది నంబర్ టూ. నంబర్ వన్, దేవుడు పక్షపాతి కాడు. నంబర్ టూ, సువార్త అందరికీ అనేది దేవుని సంకల్పం. అండ్ అట్ లాస్ట్ నంబర్ త్రీ, అదేంటో చూద్దాం. అది చూడడానికి తిమోతి గారికి వ్రాయబడిన పత్రికలోనికి ఒకసారి ప్రవేశిద్దాం. మొదటి పత్రిక 2వ అధ్యాయం, తిమోతి గారికి వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చూద్దాం ఒకసారి. 2వ అధ్యాయము 4వ వచనము, మొదటి తిమోతి, ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలెనని
ఇచ్చయించుచున్నాడు. ఇది దేవుని ఇష్టం. ఒక్కసారి మీరందరు చెప్పండి, రక్షణ ఎవరు పొందాలన్నది దేవుని ఇష్టం? మనుషులందరూ నా మనుషులలో కొందరా? అందరూ. అది దేవుని కోరిక. ఎవడును నశింపవలెనని దేవుడు చెప్పాలి. ఇచ్చయింపక, అందరూ మారు మనసు పొందవలెననేదే దేవుని ఇష్టముగా కనబడుతున్నది. అసలు దుర్మార్గుడు నశించుట దేవుని ఇష్టమే కాదని మనకు పాత నిబంధనలోనే కనబడుతోంది. పది మంది నీతిమంతులు ఉంటే వదిలేస్తావా ప్రభువా? ఎస్ ఎస్. నశింపజేయడం దేవుని ఇష్టమే కాదు. అపవాదికిని వాణిదూతలకును సిద్ధపరచబడినదే నిత్యాగ్ని. అందరూ రక్షణ పొందాలనేదే దేవుని కోరిక. కానీ అందరూ దానిని ఉపయోగించుకోవట్లేదు. ఎవరిలా? కొర్నేలీలా. మా డిప్లొమా క్లాసెస్ చదివే వారికి, ఫాలో అయ్యే వారికి తెలుసు, 19వ శతాబ్దంలో ఒక సిద్ధాంతం ప్రవేశించింది క్రైస్తవ్యంలో. దాని పేరు లిబరల్ థియాలజీ, లిబరల్ క్రిస్టియానిటీ. మోడర్న్ క్రిస్టియానిటీ లేదా క్రిస్టియన్ మోడర్నిజం. ఏమిటి లిబరల్స్? తెలుగులో ఏమంటారు వీళ్ళని? ఉదారవాదులు. ఉదారవాద సిద్ధాంతం ఎంత భయంకరమైంది. వాళ్ళ ఉద్దేశం ఏంటో చెప్పన? దేవుడు ఏమనడు, దేవుడు అందరినీ ప్రేమిస్తాడు, అందరినీ ప్రేమించే దేవుడు, ఎవరిని శిక్షించడు, నువ్వు తాగు తిరుగు ఎగురు ఏమైనా చేయి తీసేసుకుంటాడు పరలోకానికి. పక్కనున్న శ్రీలంకోళ్ళు మన జాలను లేపేశారు, లోపల తీసుకొని వెళ్ళిపోయి చంపలేదు లేండి, పట్టేసుకున్నారు. మా జలాలలోనికి అనుమతి లేకుండా ఎవడు రమ్మన్నాడని. ఇంత ఉంటుంది శ్రీలంక ఇండియా ముందు. పరిశుద్ధుడైన దేవుడు ఎలాంటి క్వాలిటీస్ ఉంటే తన దగ్గర ఉండగలరో బైబిల్లో చెప్పాడు. నేను ఎలా అయినా బతుకుతాను, ఎలా అయినా ఉంటాను, అయినా దేవుడు నన్ను తీసేసుకుంటాడు లోపలికనంటే ఇది లిబరలిజం, ఉదారవాద సిద్ధాంతం. అది భయంకరమైంది. కరెక్టే, దేవుడు అందరూ రక్షణ పొందాలనేదే దేవుని కోరిక. కానీ అందరూ దేవుని కృపను సద్వినియోగపరుచుకోవట్లేదు. అది బాధకరం. కొర్నేలి గారు ఏం చేశారు? పిలిపించుకో పేతురును అన్నాడు దేవుడు దూతను పంపి. సరే ప్రభువా, వెంటనే పంపించాడు పేతురు గారి కోసం. అది వెంటనే పంపించాడు. దేవుని పిలుపుకు కొర్నేలి గారి స్పందనది చెప్పండి. దేవుని పిలుపుకు కొర్నేలి గారి స్పందన. ఆ స్పందనే కదా చాలామందిలో కరువు అయింది. కొర్నేలి గారిని దర్శించినట్టుగా దేవుడు అందరి జీవితాలు దర్శిస్తున్నాడు. పేతురు గారిని పిలిపించుకో అని ఆయన అన్నాడు, నువ్వు పలాన్ చోటుకి వెళ్ళని మనకు చెబుతున్నాడు. నీకు వాక్యం ఎక్కడ నేర్పించబడుతుందో అక్కడికి వెళ్ళు. కొర్నేలి గారు స్పందించినట్టుగా మనము స్పందించట్లా. అందుకే ఆయన కృపను మనము త్రోసిపుచ్చుచున్నాం. వినియోగించుకోవాలి, వినియోగించుకోవాలి. మూడవది, దేవుడు రక్షణ అందరూ పొందుకోవాలనుకుంటున్నాడు. సువార్త అందరికీ. రెండవది, రక్షణ కూడా అందరికీ దేవుడు అందుబాటులో ఉంచాడు. రక్షణ కూడా అందరికీ, అది మూడవది. దేవుడు పక్షపాతి కాడు. ఏ అధ్యాయం చదివితే మనకు క్లియర్గా అర్థమైపోతుంది? 10వ అధ్యాయం. ఎవరి సందర్భాన్ని చదివితే? కొర్నేలి గారి సందర్భాన్ని చదివితే. సువార్త అందరికీ అన్న సందేశం ఎవరి జీవితాన్ని చదివితే మనకు అర్థమైపోతుంది? కొర్నేలి గారిది. రక్షణ ఎవరికైనా ఇస్తాడు దేవుడు, వాళ్ళల్లో నిజంగా అలాంటి దాహం ఉంటే. ఎవరిని చూసి నేర్చుకుంటున్నాం? కొర్నేలి గారి జీవితాన్ని పఠిస్తే మనకు అర్థమైపోతుంది. ఇప్పుడు మీరు చెప్పాలి, కొర్నేలి గారిని దర్శించిన దేవుడే మనల్ని కూడా దర్శిస్తున్నాడుగా ఈరోజు. కొర్నేలి గారిని ప్రేమించిన దేవుడే మనల్ని కూడా ప్రేమిస్తున్నాడుగా. ఆయన ప్రేమను, ఆయన కనికరాన్ని, ఆయన కరుణను, ఆయన కృపను మనము సద్వినియోగపరచుకుంటే
కొర్నేలీ గారిలా చరిత్రలో నిలిచిపోతాం, దేవుని మదిలో నిలిచిపోతాం, రేపొదన పరలోకంలో చోటు సంపాదిస్తాం. శిలువ యుద్ధకు ఆత్మీయంగా విశ్వాసముతో మనం రాగలిగాం. మన జీవితాల్లో ప్రభు విరిచిన దేహానికి, ఆయన కార్చిన రక్తానికి సమీపంగా చేసుకోగలిగాం. కానీ ఇష్టం వచ్చినట్టుగా చేయి వేస్తూ, ఇష్టం వచ్చినట్టుగా మనం తాగేస్తూ, మనకిష్టం వచ్చినట్టుగా మనం బతికితే అది భయంకరమైన పరిస్థితి. ప్రతి ఆదివారం వస్తున్నాం, ప్రభు బలలో పాల్గొంటున్నాం, కానీ కొర్నేలి గారిలా మనం మన జీవితాన్ని, మన కుటుంబ జీవితాన్ని, మన సామాజిక జీవితాన్ని, కొర్నేలి గారి జీవితంలో ఏమి కనపడుతున్నాయి? పర్సనల్ లైఫ్, ఫ్యామిలీ లైఫ్ అండ్ సోషల్ లైఫ్, మూడు సూపర్గా ఉన్నాయి. పేతురు గారిని రప్పించడంతో ఆయన సంఘంలోని కూడా వచ్చేస్తున్నాడు. ఇప్పుడు చర్చ్ లైఫ్, కొర్నేలి గారి జీవితంలో ఇప్పుడు నాలుగు జీవితాలు కనబడిపోతున్నాయి చూడండి. వ్యక్తిగత, కుటుంబ, సంఘ, సామాజిక జీవితాలు, నాలుగు జీవితాలు ఆయన చాలా జాగ్రత్తగా పెట్టుకున్నాడు. తన ప్రొఫెషనల్ లైఫ్లో కూడా ఏ కళంకము రాకుండా జాగ్రత్త పడుతున్నాడు. ఇవి కొర్నేలి అనేటువంటి మనిషిని ముందు పెట్టుకొని ఈ రాత్రి మనం నేర్చుకున్న పాఠాలు. కొర్నేలి గారి గురించి 7, ఆ సందర్భంగా దేవుని గురించి 3. బైబిల్ మూసేస్తున్నాను, ఒక్కసారి అందరం రీకాల్ చేసుకుందాం. నంబర్ 1 చెప్పాలి, కొర్నేలి ఎవరు? అన్యుడు లేదా రోమియుడు. నంబర్ 2 మంచి సాక్ష్యము కలిగిన వాడు. నంబర్ 3 జీవము గల దేవుని వెతికినవాడు, కనుగొన్నవాడు. నంబర్ 4 ఆయనందు భయభక్తులు కలిగిన వాడు. నంబర్ 5 మంచి ప్రార్థనాపరుడు. నంబర్ 6 తన కుటుంబాన్ని కూడా ప్రభు యొద్దకు నడిపించినవాడు. అండ్ నంబర్ 7 సామాజిక సేవా దృక్పథం కలిగిన వాడు. ప్రజలకు ఏదైనా మంచి చేయాలి, సహాయం చేయాలనేటువంటి ఒక మంచి మనస్తత్వం కలిగినటువంటి వాడు అని ఆయన గురించి 7 విషయాలు మాట్లాడుకుంటే, ఆయన చదివేటప్పుడు దేవుడు కూడా మనకు అద్భుతంగా కనపడుతున్నాడు. ఆయన గురించి ఎంతో అద్భుతమైనటువంటి విషయాలు నేర్చుకునేటువంటి ఒక సువర్ణ అవకాశం అందులో మనకు కనపడింది. నంబర్ 1 దేవుడు పక్షపాతి కాడు. నంబర్ 2 సువార్త అందరి కోసం ఆయన సంకల్పించాడు. నంబర్ 3 ఆ సువార్తను ఎవరైనా నమ్మొచ్చు, ఎవరైనా నమ్మి బ్యాప్టిజం తీసుకుంటే వారు రక్షణలోనికి రావచ్చని రక్షణను దేవుడు అందరికీ అందుబాటులో పెట్టాడు. మొత్తం 10 విషయాలు. ఈ 10 విషయాలు మనకు 10 ఔషధ మూలికలుగా ఈ రాత్రి మన జీవితంలో పనిచేయాలి. నేను చెప్పడం వరకు నాకున్న సమయాన్ని బట్టి చెప్పాను. ఇంటికి వెళ్ళిన తర్వాత దీనిని మళ్ళీ మీరు ఒకసారి ధ్యానించి నెమరు వేసుకుంటే దేవుడు మన హృదయాలలో ఈ మాటలను నూరంతలుగా ఫలింపచేస్తాడని నా బలమైనటువంటి విశ్వాసం. నేను విత్తిన ఈ విత్తనాలకు ప్రార్థన సహాయం లేకపోతే అవి ఫలించవు గనుక నేను ప్రార్థన చేస్తాను, మీరు ప్రార్థన చేయండి. తద్వారా దేవునికి ఇష్టంగా ఈ యొక్క ఫలాలు మన జీవితాల్లో కనబడాలని మనం కోరుకుందాం. ఇది అపోస్తలుల కార్యముల పుస్తక వివరణలో 27వ సెషన్కు అదనపు భాగం, ప్రత్యేకించి 10వ అధ్యాయానికి, ప్రత్యేకించి కొర్నేలి గారి గురించి అని పుస్తక వివరణను ఫాలో అయిన వాళ్ళు నోట్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం, తర్వాత ప్రభు బల పరిచర్లోనికి ప్రవేశిద్దాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల నాయన, పరిశుద్ధమైన మహా గొప్ప దేవ, ఈ రాత్రి కొర్నేలి అను ఈ గొప్ప వ్యక్తి గురించి మేము ధ్యానించి తద్వారా తండ్రి మీ ప్రేమను, మీ కృపను, మీ అపారమైనటువంటి కనికరాన్ని, మీ అద్భుతమైనటువంటి సంకల్పాన్ని మేము మరలా ఒక్కసారి మాట్లాడుకున్నటకు, జ్ఞాపకం చేసుకున్నటకు, నెమరు వేసుకున్నటకు మీరు ఇచ్చినటువంటి చక్కని ధన్యతను బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువ. ఒక అన్యుడే తండ్రి తనకు తెలిసినంతలో అంత గొప్పగా బ్రతికితే ఇంతగా ఈ గ్రంథాన్ని మాకిచ్చి ఎన్నో సత్యాలను నిగుడపరిచి మేము నేర్చుకున్నంత జ్ఞానాన్ని ఇందులో ఉంచి ఒక ఊటలో నుండి నీళ్లు వచ్చే రీతిగా జ్ఞానాన్ని ఇందులో మీరు దాచిపెట్టి మమ్మను ప్రేమిస్తూ, ఆయుష్నిస్తూ, ఆరోగ్యాన్ని ఇస్తూ, అనుకూలతనిస్తూ, ఊపిరినిస్తూ, ఉనికినిస్తూ మాకు అనుగ్రహించున్నటువంటి మాటలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ సద్వినియోగపరచుకునేటువంటి జ్ఞానులలా మేము బ్రతుకుటకు సహాయం చేయమని ఆరాధన కార్యక్రమంలో ముగింపులో కూడా మీకు ఇష్టపూర్వకంగా మా అందరి వ్యవహారము తీరు ఉండలాగా సహాయం చేయమని ప్రార్థిస్తూ నాయన సాతాను దొంగలించకుండా ఈ మాటలన్నింటినీ మా అందరి జీవితాలలో, హృదయాలలో కాపాడమని మీ పాదములు పట్టుకొని వేడుకొనుచు. యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన మీకే సమర్పించి వేడుకొనుచు పొందుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.